వేములవాడ గ్రామీణ మండలంలోని చంద్రగిరి గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చంద్రగిరి గ్రామంలో శుక్రవారం రోజున ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వజ్రమ్మ బాబు, జెడ్పీటీసీ మేకల్ రవి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డిలు ప్రారంభించారు. రైతులు తేమ లేకుండా నాణ్యతతో ధాన్యాన్ని తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయాలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, టీఆర్ఎస్ నేతలు, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు ఉన్నారు. నమస్కారం. రైతులు ఎట్టి సబ్ సెంటర్ మన ఆధ్వర్యంలో పెట్టడం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కరోనా ప్రభావం ద్వారా బాగా వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేసి సామాజిక దూరం మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎట్టి అవకాశాన్ని నాకు కల్పించినందుకు గ్రామ సర్పంచ్ గారికి నమస్కారం. తెలుగు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చిన వేమరాడ వ్యవసాయ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, అలాగే ఎంపీపీ గారికి రిక్వెస్ట్ చేసి మాకు అక్కడికి పోవడానికి లాంగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇక్కడ ఏర్పాటు చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే మన ఏవో గారిని అడిగి అడుగుతూనే వారు కంపల్సరీ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రైతులకు సహకరించి ఈ కరోనా నేపథ్యంలో అక్కడికి పోవడానికి కూడా ఇబ్బందికరమే కాబట్టి ఈ దైనికి సహకరించి ఇక్కడ ఈ రైతులకు సహకరించి ఇక్కడ ఏర్పాటు చేసి మరి మేము ఒకరోజు మీటింగ్ పెట్టి ఇక్కడ అరేంజ్ అయ్యి ఒకరి ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ ఈ వరిధాన్యం కొనుగోలు సక్రమంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు చంద్రగిరి గ్రామంలో మహిళా సంఘాలు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి గ్రామ స్థానిక సర్పంచ్, ఐకేపీ కేంద్రం, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, రైతు సోదరులకు, ముందుగా హమాలి సోదరులకు ముఖ్యంగా లేదంటే ఈ కొనుగోలులో మీ పాత్ర ముఖ్యం. ఈ ఎండ వేడి ఎక్కువ ఉన్నందున మీరు ఏ ఇబ్బంది పడకుండా రైతులను ఇబ్బంది చేయకుండా హమాలి సోదరులు కూడా సహకరించి కొనుగోలు కేంద్రం సాఫీగా జాగ్రత్తగా చూడాలని చెప్పి ఒక విన్నవించుకుంటూ ముఖ్యంగా ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే రైస్ మిల్లు సోదరులందరికీ రాకుండా ప్రతి రైతు కూడా ప్యాడీ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను గత 7 సంవత్సరాల నుంచి ప్యాడీ కొనుగోలు చేస్తున్నాము, ఇప్పుడు కూడా క్లీన్ చేయలే, అది ఈ సంవత్సరం క్లీన్ చేస్తున్నాం. ఏదో దా వరికి అన్వయ కారణాల వల్ల మెడవిరుపు రోగం అనేది రావడంతో రైతు ఇప్పటికే నష్టపోయింది. కనుక రైతుల బాధను అర్థం చేసుకొని ఆల్రెడీ మేము పట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం. పడుతురు కూడా రైతులు ఎక్కడైనా పట్టలేదు అన్నా కానీ మేము ఏదో వాళ్ళని మోటివేట్ చేసి పట్టిస్తున్నాం. కనుక పట్టించి క్లియర్ చేసి కూడా పంపితే కూడా మీరు ఇబ్బంది చేస్తారు. కనుక దయచేసి మీరు కూడా ప్రభుత్వాన్ని ఆదేశాలను బేఖాతరు చేయకుండా రైస్ మిల్లులు అందరూ కూడా సపోర్ట్ చేసి దించుకోవాలని చెప్పి ముఖ్య విన్నవించుకుంటున్నాము. ఈ ఇట్లా కాకుండా మీరే ఏదో సిండికేట్గా ఉండి మేము ఇట్లే ఉంటాం, మేము ఇట్లే దించుకుంటాం అంటే రైతులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు తిరుగుబాటు కాకముందే మీరు మీ మనసులు మార్చుకోవాలని చెప్పి విన్నవించుకుంటున్నాము.